ఫ్రెండ్స్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్ను మూశారు. రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం విశాఖపట్నంలో షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన. మరి ఆదివారం అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆట డ్యాన్స్తో షోతో డ్యాన్సర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 1400 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్గా పనిచేశారు. తన కెరీర్ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్లో ఒక వీడియో వది రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అయ్యారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో రాకేష్ మాస్టర్ మతస్థిమితం కోల్పోయారని చాలామంది విమర్శించారు. రాకేష్ మాస్టర్ ప్రస్తుతం కొంతమందితో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ జబర్దస్త్ కామెడీ షోలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్న శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యుడే. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకున్నట్లు చెప్పారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపై ఆట డ్యాన్స్తో కెరీర్ స్టార్ట్ చేసిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొరియోగ్రాఫర్గా దాదాపు 1500 సినిమాలకు పైగా పనిచేశారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు రాకేష్ మాస్టర్. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటున్నారు. చాలామంది డ్యాన్స్ మాస్టర్ తన కెరీర్ను నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యారు. ఆయనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 1968 తిరుపతిలో జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్ రామారావు. హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మరికొందరు రాకేష్ మాస్టర్ శిష్యులే. లాహిరి లాహిరి లాహిరిలో దేవదాస్, చిరునవ్వుతో సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. యూట్యూబ్ వేదికకే అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చారు రాకేష్ మాస్టర్. ఏది ఏమైనా రాకేష్ మాస్టర్ గారికి వినమ్రంగా మన ఛానల్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.